వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మెజర్మెంట్స్తో. ఇప్పుడు ముందుగా నేను లైనింగ్ ఒకటి, అదేవిధంగా పైన బాడీ కోసం మనకి ఫ్లవర్స్ ఉన్న బార్డర్తో ఉన్నది మనం పైన బాడీ కోసం తీసుకున్నాను. అదేవిధంగా కింద క్లాత్ అనేది వేరే తీసుకున్నాను ఈ విధంగా అంబ్రల్లా కోసం. ఇప్పుడు ముందుగా మనం మోడల్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ తీసుకోవాలి, తడి పారబెట్టిన క్లాత్ మాత్రం తీసుకోవాలి. పైన బాడీ కోసం లైనింగ్ తీసుకున్నాను. మన పైన సిల్క్ కాబట్టి లైనింగ్ అనేది ఎప్పుడు కూడా మనం కాటనే తీసుకోవాలి, ఎందుకంటే లాగేస్తుంది కాబట్టి. మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకొని దీన్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి నీట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి పైన బాడీ కోసం. క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి ముందే. క్రొత్త టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బాడీ పొడవు వచ్చి 12 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చి మనకి పొడవు అనేది ఒక 2.5 ఇంచ్ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే నెక్ లూజ్ వచ్చి 2 ఇంచెస్, 2.5 ఇంచెస్కే ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను మొత్తానికి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని కింద వరకు స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు నెక్ లూజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి డౌన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎంతైతే వచ్చిందో ఫోల్డింగ్స్ అనేది 5 ఇంచెస్ వచ్చింది, అదే 5 ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు లూజ్ వచ్చి నేను 7.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. మనకి 6.5కే లూజ్ అనేది సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు అనేది నేను ఒక 1 ఇంచే మాత్రమే ఎక్స్ట్రా తీస్తాను. అలాగే నడుము దగ్గర లూజ్ వచ్చి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఒక వన్ ఇంచ్ వరకు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవచ్చు 7 ఇంచెస్కి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. నడుము దగ్గర అది మనకి లూజ్ అనేది తక్కువే ఉంటుంది చిన్న పాప కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ తీస్తున్నాను లోత్ అనేది తీయడానికి. ఇప్పుడు పైనుంచి షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఒక సైడ్ మనకి నెక్ అనేది నార్మల్గానే ఉంటుంది, ఒక సైడ్ మాత్రం బెల్ట్ వేసే విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు లోత్ అనేది నార్మల్గా అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా తీసుకోవాలి. నార్మల్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కూడా కట్ చేసేస్తున్నాను చంక భాగం దగ్గర నుంచి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. ఇప్పుడు నెక్ అనేది రౌండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి నెక్ ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. 1 స్టెప్తో కట్ చేస్తున్నాను బ్లౌజ్ ఫ్రాక్ అనేది.
ఇప్పుడు మనకి నెక్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్. మనకి ఇప్పుడు వన్ స్టెప్ కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం కిందకి డౌన్ చేస్తూ మనకి ఈ విధంగా చెంక భాగం నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నేను దీనికి డిజైన్ వేస్తున్నాను స్ట్రాప్ కోసం. ఇక్కడికి మార్కింగ్ అనేది కూడా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. మనకి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్ట్రాప్ అనేది వేసుకోవచ్చు, బెల్ట్ అనేది. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం లైనింగ్ బట్టి పైన అటాచ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్లాత్ వచ్చి మనకి కాస్ట్ ఎక్కువైనా పడుతుంది. మరి మళ్ళీ తీసుకోవాలనుకున్నట్లయితే మీటర్ వచ్చి 300-350 వరకు పడుతుంది. ఇప్పుడు నేను ఇది బాడీకి వేస్తున్నాను. మన క్లాత్ని వేస్ట్ చేయకుండా ఎంత అయితే సరిపోతుందో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. డబుల్ ఫోల్డింగ్ తీసుకుని ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. నేను పైన నెట్ వచ్చే విధంగా కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ అనేది మెయిన్, మనకి కరెక్ట్గా చూసుకోండి. అంటే ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది కాబట్టి చూసుకోండి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా. మిషన్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మిషన్స్ కానీ లేదా టేప్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలని, కుర్తీస్ కానీ ఇవన్నీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి వీడియో అనేది విజిట్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు మనం చుట్టూరు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి ఇవి కట్ అవ్వకుండా పైనుంచే కట్ చేసి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పైన పార్ట్ అయిపోయింది కాబట్టి సెపరేట్ పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసం నేను లోత్ అనేది తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్కి వచ్చి మనకి ఒక సైడ్ లేదు కాబట్టి ఒక సైడే తీసుకోవచ్చు. లోత్ అనేది తెలియడం కోసం నేను ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే కొంచెం కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఒక సైడ్ స్టాప్ వేస్తాం కాబట్టి ఒక సైడ్ పక్కన పెట్టేసుకోండి. మనకి లూజ్ ఎంత అయితే సరిపోతుంది ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో చూసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే అంబ్రెల్లా కట్ చేయాలి కాబట్టి. మనకి 6 ఇంచెస్ వచ్చి బాడీ లూజు, ఎక్స్ట్రా అనేది ఖర్చు కాబట్టి ఒక 7 ఇంచెస్ చూసుకోవాలి. కింద నడుము భాగానికి మార్కింగ్ చేయడానికి ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. క్లాత్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని నేను పెద్ద క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఫోల్డింగ్స్ అనేది ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. ఈ విధంగా కోన్ షేప్లో డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ముందు మనకి పొడవు అంతా సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. మనకి ముందే కట్ చేసుకున్నట్టయితే క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెయిన్. మనకి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్స్ కింద కూడా నీట్గా పట్టుకోవాలి ఫోల్డింగ్స్ లేకుండా. ఇప్పుడు కోన్ షేప్లో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కోన్ షేప్ అనేది తీసుకోవాలి. మీకు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మనకి పొడవు ఎంత కావాలి ఏంటి అనేది మీకు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన పాప సైజుని బట్టి మీరు పొడవు అనేది చూసుకోవాలి. మనకి 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి 7 ఇంచెస్కి చూసుకోండి ముందు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 21 ఇంచెస్ తీసుకోవాలి, అంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా కోన్ షేప్లో వేసుకోవాలి. ఈ కోన్ షేప్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా కోన్ షేప్లో చూసుకోండి. ఇప్పుడు మనకి నడుము బాగా లూజ్ ఎంత అవుతుందో చూసుకోండి కరెక్ట్గా. మనకి 2 సైడ్స్ కూడా ఒకే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా
కరెక్ట్గా నడుం దగ్గర లూజ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా నడుంకి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పొడవ ఎంత అవుతుందో పొడవ చూసుకోవాలి. మన పాప ఫ్రాక్ వచ్చి 21 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుతున్నాను, మనకి క్లాత్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా 22 వరకు పెడుతున్నాను. ఎందుకంటే లోపల ఫోల్డింగ్ కావాలి కాబట్టి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెయిన్. మనకి ఇప్పుడు మనం కోన్ షేప్లోనే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఎంత అయితే పొడవు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఈ కోన్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. మనకి 29 అంటే 30 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. మనకి అదే 30 ఇంచెస్ కోన్ షేప్లో మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ క్లాత్కి కింద కూడా మనం లైనింగ్ తీసుకోవాలి. ఇదే 30 ఇంచెస్కి క్రాస్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకోండి మెజర్మెంట్ మనం. అంబ్రాల షేప్లో మనం మార్కింగ్ చేసుకోవాలి, అంబ్రాల డ్రెస్ కాబట్టి. కరెక్ట్గా మనకి సర్కిల్లా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మెయిన్. మనకి అటు ఇటు జరగకుండా, లేదా మీరు ఒక పిన్ అయినా పెట్టుకోవచ్చు మనకి జరిగిపోతుంది అనుకున్నట్లయితే. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి సర్కిల్ షేప్లో. మనం జిగ్ జాగ్ అయినా చేసుకోవచ్చు కింద మనకి, లేదా నార్మల్ మిషన్ ఉన్నట్లయితే నార్మల్ మిషన్తో అయినా కట్ చేసుకో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు పైన వేసి కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు కింద షేప్ కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలి ఇంటి దగ్గర ఉండి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే డౌన్లోడ్ చేసుకొని మీకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఇదే గ్రీన్తో మీకు పైన బాడీ కోసం బెల్ట్ వేసే దగ్గర మీకు ఎలా మోడల్గా వేసుకోవాలనేది, మనం రెడీమేడ్ షాప్లో కొన్న విధంగా ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు సర్కిల్ అనేది కింద ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ వేసుకోవాలి. మీకు ఫుల్గా స్టిచింగ్ అయిన తర్వాత ఫుల్ వీడియో మీకు చూపిస్తాను. మీకు ఇది లూజ్ అనేది కట్ చేసే లోపల ఫోల్డింగ్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం. మనకి సర్కిల్ అనేది ఈ విధంగా వేసుకోవాలి.
మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.